నమస్తే వనిత హెల్ప్లైన్కి స్వాగతం. ఈరోజు మనం కుటుంబానికి సంబంధించి, రిలేషన్షిప్స్కి సంబంధించి, అలాగే న్యాయపరమైన సలహాలకు కూడా ఇచ్చేందుకు హెల్ప్లైన్ మనం ఈరోజు తీసుకుంటున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో ఒక అడ్వకేట్, అలాగే ఒక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. అడ్వకేట్ బాలా త్రిపురసుందరి గారు, సైకాలజిస్ట్, ముఖ్యంగా చిన్నపిల్లలతో ఎక్కువ పనిచేసిన పేరెంటింగ్ ఎక్స్పర్ట్ చిట్టి విష్ణుప్రియ గారు కూడా ఉన్నారు. కాల్స్ తీసుకునే ముందు, మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వింటున్నాం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అది కేవలం జనరేషన్ గ్యాప్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అనేది. ఎస్పెషల్లీ ఆ గ్యాప్ చిన్నప్పుడు పెద్దగా తెలియట్లేదు, కానీ టీన్ ఏజ్కి వచ్చేప్పటికల్లా అది బాగా పెరిగిపోయి రకరకాల సమస్యలకు కారణము. తల్లిదండ్రుల్లో ఆందోళన, పిల్లల్లో రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి అంటున్నాం. అది ఎందుకు జరుగుతుంది? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే చిన్నపిల్లలప్పుడు బోలంత సమయాన్ని ఇస్తూ ఉంటాం మనం, ఎందుకంటే వాళ్ళు మన మాట వింటారు కాబట్టి. ఇది కూడా నేను వెన్ ఐ కండక్ట్ ప్రోగ్రామ్స్ ఐ కంటిన్యూ, సో దట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అవును. కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఒకటి వచ్చి, స్వతంత్రత వచ్చి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చి, మెల్లిగా మనం అనుకున్నటువంటి పరిధిలోంచి పక్కకు వెళ్ళడం జరుగుతుంది. మన పరిధి ఏమిటి? మనం చెప్పిన మాట వింటే మనకు నచ్చుతుంది, మనం అనుకున్నట్టు చేస్తే మనకు నచ్చుతుంది. రైట్. సో ఆ పరిధిలోంచి కొంచెం బయటికి వెళ్ళి స్వతంత్రంగా ఆలోచించడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆశలు ఏమిటో వాటిని బయట పెట్టడము, ఇష్టం లేకపోతే ప్లెయిన్గా ఇష్టం లేదని చెప్పడము, ఒక్కొక్కసారి మనతో డిస్కషన్స్కి దిగడము, ఇవన్నీ కూడా ఈ భావ ప్రకటన, భాష ప్రకటన కూడా, భాషను కూడా బాగా వాడతారు పిల్లలు ఇప్పుడు. సో ఏ మాట చెబితే అమ్మకు కోపం వస్తుందో కూడా వాళ్ళకి తెలుసు, ఎలా ఇరిటేట్ చేయాలో కూడా తెలుసు, వాళ్ళు అనుకున్న సాధించడానికి ఎలా ఇరిటేట్ చేస్తే ఫైనల్గా మనం గివిన్ అవుతామో తెలిసినటువంటి నైపుణ్యతతో కూడినటువంటి ఒక ఏజ్ అది. అట్లానే మరి అన్నీ తెలుసా? తెలియదు, ఇంకా జీవితం ఇంకా చూడలేదు. మా చిన్నప్పుడు ఎప్పుడు అంటుండేవారు, ఒక సామెత ఉండేది, పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని. అంటే ఇంకా దెబ్బలు తినటువంటి వయసు, అమ్మా నాన్న పక్క నుండి అన్నీ సపోర్ట్ చేస్తుంటే ఈ ధైర్యం వస్తుంది తప్ప విడిగా వదిలేస్తే వస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అలా అని ఇది పెద్ద గ్యాప్ ఇక్కడ. అంటే నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చెప్పగలుగుతాను, నాకు భాష మీద పట్టుంది, నా భావ ప్రకటన నాకుంది, నేను చాలా మటుకు నా పేర్ గ్రూప్స్ దగ్గర నుంచి నేను ఏదో నేర్చుకుంటున్నాను, నేను ఏదో సబ్జెక్ట్స్లో కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను, చాలా ఎన్నో వాటిలో పాల్గొంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ వయసులో కౌమార్య దశలో నాకు వచ్చు అన్నటువంటి అటువంటి పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చేటువంటి గ్యాపే ఈ గ్యాప్. మనకి యాజ్ పేరెంట్స్ ట్రాన్సిషన్, ఇక్కడి నుంచి ఇక్కడ మనం ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంటాము, మనం కూడా కొంచెం తగ్గాలి. అవును, నిజమే, ఎంతో కొంత వచ్చు వాళ్ళకి. ఇదివరకులా చెప్పిన మాట వింటారని నేను అనుకోకూడదు, వినకపోవచ్చు కూడా. నేను నా భావాలకి వ్యతిరేకంగా కూడా భావాలు ఉండొచ్చు. అంటే నన్నుగా చూడకుండా వేరులా కూడా చూడొచ్చు. రైట్. ఇట్స్ అ పర్సెప్షన్ ఆఫ్టర్ ఆల్. ఇదివరకు అమ్మ అంటే ఎంతో బాగుంది అనుకున్న అమ్మ ఇప్పుడు ఇదేమిటి ఇలా ఉంది అని ప్రశ్నించినటువంటి పిల్లలు కూడా ఉన్నారు నా వర్క్షాప్స్లో. అవును. మా అమ్మ ఎందుకు ఇలా ఉంది అంటే నేను అన్నాను, మీ అమ్మ మారలేదు, నువ్వు మారిపోయావు నాన్న, నువ్వు మారిపోయావమ్మా, నీ ఆలోచన ధోరణి మారింది. అమ్మ ఇప్పటికీ చాలా మటుకు మారదు, అమ్మ అలాగే ఉంటుంది. సో ఇది జస్ట్ దిస్ ఇస్ ద గ్యాప్ అన్నమాట. రైట్. ఈ గ్యాప్లోకి ఎవరు ముందడుగు వేయాలి, ఎవరు ముందు చేయి జాపాలి ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. రైట్. సో చిన్నతనంలో బుడిబుడి అడుగులు నడుస్తున్నప్పుడు చూసినటువంటి తల్లిదండ్రులు గబుక్కుని వెనక్కి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అలా ఎదురిస్తుంటే వాళ్ళు ఎదురిస్తున్నారనిపిస్తుంది తప్ప ఎందుకు ఎదురిస్తున్నారు, పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు అనుకుందాం, అయ్యో భావ ప్రకటన ఇది అనుకుందాం అనిపించదు మనకి. అంటే దట్ ఈస్ ఆల్సో స్టేట్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ చాలాసార్లు. అది ఎదిరించడం కూడా కాదు, అంతే, నేను ఒక మనిషిని, నాకు అభిప్రాయాలు చెప్పడానికి వాళ్ళు ఎంచుకునే పద్ధతి అని కూడా ఒక పద్ధతి. రైట్. కొంచెం ఇంకొకటి, అందరూ మామూలుగా అందరికీ మనకు అందరికీ తెలిసినదే, ఈ వయసులో కూడా చాలా మార్పులు వస్తుంటాయి, శారీరకంగా మానసికంగా అనేక విధమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మార్పుల్లో కొన్ని ప్రశ్నలు వాళ్ళకి వస్తూ ఉంటాయి మనసులో, నువ్వు ఇంత బాగా టాల్గా ఉన్నావు కదా, చక్కగా అబ్బాయిలు అయితే మంచి స్మార్ట్గా ఉన్నావు, పెద్ద హీరోలా ఉన్నావు, ఇంకా నువ్వేమిటి అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, నువ్వు ఇంకా ఏమిటి ప్రశ్నలు అడగాలి, నువ్వు ఇంకా ఏమిటి తెలుసుకోవాలి, నీకు నువ్వు హోల్ పర్సన్ కాదా అని లోపల ప్రశ్నించుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే. సో మళ్ళీ అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి మనసు ఇష్టపడదు. ఇక్కడ ఒక మన వైపు నుంచి ఏమిటంటే మనము కాంప్రమైజ్ అవ్వడానికి మనము అంత ఇష్టపడము, ఎందుకంటే మనం కూడా మెల్లిమెల్లిగా ఆ దశలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం
పిల్లల్ని పెంచుతున్నప్పుడు. సెకండ్ చైల్డ్కి వచ్చేసరికి ప్రాబ్లం ఉండదు, కానీ ఫస్ట్ చైల్డ్ని పెంచుతున్నప్పుడు అడలసెన్స్ ఇస్ అ వెరీ 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 ఛాలెంజింగ్ స్టేజ్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. రైట్, యా. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ మాట్లాడే ముందు కాల్స్లోకి వెళ్దాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నాది ఒక సమస్య ఉంది, లాయర్ గారు చెప్పి నాకు సమస్య పరిష్కారం ఇచ్చాను మేడం. సమస్య చెప్పండి. నాకు చిన్నప్పుడే పెళ్ళయిందండి. చిన్నప్పుడే పెళ్ళయింది, నాకు ముగ్గురు పిల్లలు పుట్టారండి. ముగ్గురు పిల్లలు పెద్దగా అయిన తర్వాత మా ఆయనకి అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలు నేను గమనించలేదండి. గమనించిన తర్వాత ఆయన నన్ను వదిలేశాడు. వదిలేసి నేను హైదరాబాద్ మా చిన్న అబ్బాయిని తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోతేనే నేను హైదరాబాద్ వచ్చానండి. బాగా అర్థం చేసుకున్నా. ఆయన వదిలేస్తేనే నేను హైదరాబాద్ బాబుని తీసుకొచ్చానండి. బాబు ఉద్యోగం చేసిన పోషిస్తానంటే మా ఆయన పగబట్టి ఒక పొలిటికల్ ఒక గ్యాన్. హలో, చెప్పండి. హలో, చెప్పండి. మీ ఫోన్. ఆయన పొలిటికల్ గా ఆయన ఏం చేశాడండి, వీళ్ళు హైదరాబాద్ లో బతకడానికి వీల్లేదు, ఆమె మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి వదిలేయండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని బాధలు పెట్టారండి. ఉద్యోగం లేకుండా చేశారు మా అబ్బాయికి. రకరకాల బాధలు పెట్టారు. నేను ఏదో మా అబ్బాయికి సంబంధం చేశానండి, నా గొప్ప సంబంధం. వాళ్ళు కూడా ఏం చేయలేక నా మీద ఛాలెంజ్ చేశాడండి. నువ్వు నీ కొడుక్కి కూతురికి పెళ్లి చేసావు కదా, వాళ్ళని కూడా నేను దూరం చేసేస్తానని చెప్పి మా అల్లుడిని మా అమ్మాయిని విడగొట్టేశారండి. మా అబ్బాయిని మా కోడల్ని విడగొట్టేశారండి. మా అమ్మాయికి ఇద్దరు కొడుకులు. నాతో ఎప్పుడో మాట్లాడనమాట. భయంకరంగా చేశారండి ఆ గ్యాంగ్. ఎక్కడ ఇల్లు లేకుండా చేశారు, ఉద్యోగం లేకుండా చేశారు, రకరకాల బాధలు పెట్టారు. ఒకరికొకరు సంబంధం లేకుండా చేశారు. చేశారు. ఇప్పుడు మా మనవాళ్ళకి పెళ్లి, మా పిల్లలు, మా అల్లుడు చనిపోయాడు, మా అబ్బాయికి భార్య వదిలేసింది. ఇప్పుడు మా మనవాళ్ళు నాతో మాట్లాడరు. పెళ్ళిళ్ళకు మా గురించి చెడ్డగా ప్రచారం చేశారండి. మాకు హైదరాబాద్ సిటీలో ఎవరు మాతో మాట్లాడరు. ఎక్కడ ఇల్లు లేకుండా చేశారు, హాస్టల్ లేకుండా చేశారు. మా అబ్బాయి యూకే వెళ్ళిపోయి అక్కడ రెస్టారెంట్ లో పనిచేసి పంపిస్తే 20 ఏళ్ళు తిన్నానండి. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా మెంటల్ గా అయిపోయాడు. అయిన తర్వాత నేను మా ఆయన మీద కేసేస్తే లోకల్ అదాలత్ వెళ్ళానండి. వెళ్తే నాకు ఫ్రీగా చేశారు జడ్జి గారు. పాపం చేసి నాకు మెయింటెనెన్స్ ఇప్పించారండి. మెయింటెనెన్స్ తింటున్నాను, బతుకుతున్నాను, కానీ ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు. ఎలా దీని సమస్య పరిష్కారం చెప్పండి మేడం. చుమ్మలు భరించలేకపోతే నా వల్ల ఇంతమంది జీవితాలు పాడైపోయి నేను అంటే పగ వాళ్ళకి ఏం చేయాలన్న. అమ్మాయి ఎవరైనా నా సమస్య పరిష్కారం చెప్పండి మేడం. ఇప్పుడు మీరు లోక్ అదాలత్కి వెళ్ళాను అంటున్నారు, ఇలాగ మీకు మెయింటెనెన్స్ ఇప్పిస్తున్నారన్నారు. ఇప్పుడు చట్టపరంగా మీకు ఏంటంటే కోర్టు ద్వారా మీకు రావాల్సింది ఎలాగైతే మెయింటెనెన్స్ ఉందో అది ఇప్పించడం వరకు కోర్టు సహాయం చేస్తుందమ్మా. మీరు ఇక ఈ సంబంధ బాంధవ్యాల్లో మీకు వచ్చినటువంటి గ్యాప్ కానీ, ఇప్పుడు మీ వారు మీ మీద పెట్టుకున్నటువంటి అపోహలు కానీ, మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ వల్ల మీ బంధువర్గాలకు కానీ, మీ కన్న పిల్లలకు కానీ మీరు దూరం అయిపోయి ఇలాగ ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనే విషయాన్ని ఏంటంటే ఇది ఒక మానసిక ధోరణిలో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ భర్త గారితో మీరే స్వయంగా ఏదో ఒక రకంగా మీట్ అయ్యి లేదా పెద్ద మనుషులతోటో మీటర్స్తోటో మాట్లాడి ఈ రకమైనటువంటి ఇబ్బంది బాధలు మాకు కలుగుతున్నాయి, దీనివల్ల ఏదైనా కూడా నైతిక విలువల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారు కూడా పెద్ద వయసు వచ్చేవండి ఉంటుంది మీ వారికి కూడా, ఎందుకంటే మనవలు పుట్టారు మీకు. ఆయన అన్ని రకాలుగానే ఇక్కడ సమాజంలో ఎలా ఎలా ఇబ్బందులు పడతారు, కుటుంబం విడిపోతే ఎట్లా ఉంటుంది అనేది ఆయనకి అనుభవంతో ఆయనకు కూడా తెలిసి ఉండాలి. కానీ మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ ఇద్దరు ఎందుకు కలిసి ఒకసారి మాట్లాడుకుని మనసు విప్పి ఒక మీడియేటర్స్ ద్వారా మధ్యలో పెద్ద మనుషులు కూర్చోబెట్టుకుని లేదా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం లాంటివి ఎందుకు చేయలేదమ్మా మీరు? అలా చేసి ఉండుంటే ఇక్కడ ఎలా అంటే చట్టపరంగా కానీ కోర్టు కానీ మీకు న్యాయస్థానాలు కానీ ఏమి ఇప్పించగలవంటే మీకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించడం లేదా మీకు ఏదైనా ఇంప్రిజన్మెంట్ లాంటిది తప్పు చేసిన వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉంటుంది కానీమ్మా ఇలా కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఒక కౌన్సిలింగ్ ఇప్పించడం లాంటివి, అంటే విడాకులకి మీరు అప్లై చేసినప్పుడు కౌన్సిలింగ్ లాంటివి ఇప్పిస్తారు. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ మీరు కలిసి ఒకసారి వారితో పాటు మనసు విప్పి మీరు కూర్చుని మాట్లాడుకుని మీ యొక్క ఇబ్బందులు బాధలు అన్నీ కలిపి మాట్లాడుకుంటే తప్పించి
మీకు ఒక పరిష్కారం అనేది దక్కదు. ఎందుకంటే మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు, మీ మీరు బాధపడుతున్న తీరుని చూస్తే మీకు వ్యక్తిగత అనుబంధాలు కావాలనిపిస్తుంది. ఇక్కడ అలాంటప్పుడు మీరు కొంచెం ఏదో ఒక రకంగా కొద్దిగా తగ్గి మీ వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి పోని మాట్లాడి మీ పిల్లలందరినీ కూడా కలుపుకుంటూ మాట్లాడితే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మంచి చెప్పకపోరు మీడియేటర్స్ను పెట్టుకుని మాట్లాడండి. మీకు కొంచెం ఇబ్బందికరం అనిపించినట్లయితే ఓకే అండి, మీరు మాట్లాడండి. ఇది ఒక లీగల్ సమస్య అయినప్పుడు ఆ రోజుకు ఆ రోజు ఆ మనస్సు చాలా దెబ్బతింటూ ఉంటుంది. ఆ మనస్సును ముందు ఉత్తేజపరచుకోవాలమ్మా. మీరు కుటుంబం అనేటువంటిది పెద్ద సమాజంలో ఒక భాగం. మనం కేవలం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, మన సమాజానికి కూడా సంబంధించినటువంటి వ్యక్తి మీరు. సో మీలో ఏమున్నా ఏదన్నా ఒక చిన్న శక్తో సామర్థ్యమో దాన్ని ముందు యు స్టార్ట్ గెటింగ్ ఇన్ టు యువర్ ఓన్ సెల్ఫ్ ఫస్ట్. ఏమండి, దీనికి ఊరట అనేటువంటిది ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ నుంచి వస్తుందని మనం అనుకోకూడదు. మన నుంచి కూడా మనం ఊరటను పొందాలి. ముందు మీరు ఎప్పుడైతే ఊరటను పొందుతారో అప్పుడే శక్తి అనేది మీకు వస్తుంది. ఎప్పుడు శక్తి వస్తుందో అప్పుడే పోరాడగలుగుతారు. సో మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినట్టు కానీ మీరు ఈ పెద్ద సమాజంలో కూడా ఒక మెంబర్ అయి ఉంటారు. చూడండి, మీ పక్క వాళ్ళకి ఏమైనా కొద్దిగా సహాయం చేసుకోవచ్చేమో. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టాలి నేను అనటం లేదు. అయినప్పటికీ కూడా ఎలా ఆ మానసిక స్థైర్యాన్ని తెచ్చుకోవాలి, ఎలా దీనికి కొంచెం మరుపు కావాలి, కొంచెం దీన్ని పక్కకు నెట్టాలి, ఆ థాట్స్ని దాన్ని ఎలా నెట్టుకోవాలి, ఎలాగ మీలో ఉన్నటువంటి ఒక నైపుణ్యత కానీ ఒక శక్తి కానీ మీ పక్క వాళ్ళకి తోడ్పడేట్టుగా ఎలా ఇవ్వాలి, దట్స్ కాల్డ్ వెంటింగ్ అవుట్. ఆ వెంటింగ్ అవుట్ కూడా మీరు మార్గం చూసుకుంటే తప్పకుండా ఇంకొంచెం శక్తి పుంజుకుని మీరు తప్పకుండా ఈ విషయంలో గెలుస్తారనిపిస్తుంది నాకు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే మేడం, ఆడపడుచు మ్యారేజ్ 7 ఇయర్స్ అయింది. ఒక 1 ఇయర్ వరకు బాగానే ఉన్నారు, తర్వాత ఆడపడుచు వాళ్ళకి గొడవ జరగడంతో కొంచెం దూరంగా ఉన్నారు. ఒక 1 ఇయర్ బ్యాక్ వీళ్ళు సామాన్ ఇచ్చిందని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నన్ను తీసుకోలేదు వదిలేశారు అని చెప్పేసి కేసు పెట్టారు. ఎవరు ఎవరు కేసు పెట్టారమ్మా? ఒక్క నిమిషం. మీరు మీ ఆడపడుచుకి 7 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, అదేనా మీరు చెప్పారు? ఎవరు కేసు పెట్టారు మరి? ఓకే, ఎందుకు పెట్టారు? ఓకే, వదిలేసి వెళ్ళిపోయాడు అతను బేసిక్ గా. రైట్, ఓకే. అందుకని చెప్పేసి కేసు పెట్టారు. కేసు పెడితే ఆహా మాకు వద్దు అని చెప్పేశారు. సర్లే అని సామాన్ తెచ్చుకున్నారు. రాతపూర్వకంగా డైవర్ట్ అయితే అవ్వలేదు, పెద్ద మనుషుల దగ్గర కూడా డైవర్ట్ అయితే తీసుకోలేదు మేడం. సామాన్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి అబ్బాయి అది కేసు జరుగుతా ఉంది. ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నారు మేడం. అది కోర్టులో కేసు జరుగుతా ఉంది. ఏం కేసు ఉందమ్మా? 1 ఇయర్ అయిపోయింది. కోర్టులో ఏం కేసు ఉందమ్మా? 498A రెండు వేసినట్టున్నారు. ఆ కేసు జరుగుతుండగానే డైవోర్స్ కి అయితే అప్లై చేయలేదు ఎవరు? అప్లై చేయలేదు మేడం. రైట్, ఓకే. అతను ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాడు ఆల్రెడీ? ఆల్రెడీ అతనికి పెళ్లి అయిపోయింది. అయ్యో సారీ అమ్మా, ఇంకేమన్నా అలా చేసుకోవచ్చా? చేసుకుంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు మేము ఎలా ముందుకు పోవాలనేది మాకు ఐడియా అయితే లేదు మేడం. చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆమెకి తెలిసి పెళ్లి చేసుకున్నారండి? ఇప్పుడు తెలియకుండా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేకుండా పెళ్లి చేసేసుకున్నారు కదా, ఏమి విడాకులు అవి ఏమి తీసుకోలేదు. మీరు సెక్షన్ 495-494 ప్రకారం మీ ఆయన శిక్షార్హులు అవుతారండి. ఎందుకంటే భార్య ఉండగా ఆమెకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఆమె అతను ఆయన ఏం చేస్తారు ఉద్యోగం వ్యాపారం అనేది చెప్పలేదు. ఇంకో ఈ భార్యకు విడాకులు ఇవ్వకుండా చేసుకోవడం శిక్షార్హులు అవుతారు. ఇంకొక విషయం 498A కూడా నడుస్తుంది. అది మాక్సిమం ఏంటంటే ఒక 60 డేస్ లోపు ఆ కేసును తెవల్చాల్సిన
ఉన్నటువంటి ఇది ఉంటుంది డివిసి అయితే. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ 498A లో కూడా మీరు అడిషనల్ డౌరీ అడిగారని చెప్తున్నారు కదా, మీరు దాని గురించి కూడా మీ ఆయనకి శిక్షార్హులే అవుతారమ్మా. అయితే మీరు ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 495 కేసు చేసుకున్నట్లయితే మీకు ఆయన నుంచి ఆయనకి కేసు పెట్టినట్లయితే ఆయన శిక్షార్హులు ప్లస్ ఆమెకి ఏమేమి కావాలి అనేది అన్నీ కూడా ఇప్పిస్తారు. ఇంకో విషయం, ఈయన ఇలా చేసినప్పుడు మరి మీరు పిల్ల తల్లిదండ్రులుగా కానీ వాళ్ళు కానీ ఎందుకని మీరు కలిసి మాట్లాడటం కానీ ఏమి చేసుకోలేరు? అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత ఇది కొంచెం లాంగ్ టైం పడుతుంది. ఇంకోటి వాళ్ళ మధ్య నుండే కమ్యూనికేషన్ గ్యాప్ే వస్తుంది, కానీ మళ్ళీ ఇద్దరు కలవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత కేసులు ఎలా ఉంటాయంటే ఫ్యామిలీలో ఇంకా ముఖముఖాలు చూసుకునే పరిస్థితులు లేకుండా ఉంటాయి. కాకపోతే అంతకుముందు ఇప్పుడు కౌన్సిలింగ్లు ఇప్పించడం ఇలాంటివన్నీ చేయాలంటే ఆల్రెడీ ఆయన పెళ్లి కూడా చేసేసుకున్నాడు, ఎవరు డైవర్స్కి ఎవరు అప్లై చేసుకోలేదు. ఇక్కడ మీరు మధ్యవర్తులను కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఏమేమి ఇచ్చారు, ఏమి తీసుకొచ్చారో అవన్నీ మీరు ఇంకా వీటి గురించి మాట్లాడుకోవాలి. ఇంకొకటి, ఆయన మీద కేసు పెట్టినట్లయితే ఆయన శిక్షార్హులు అవుతారు, ఆయన నుంచి ఏం కావాలి ఏమి ఇవ్వాలి అనేది ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతకు ముందుగా ఇద్దరు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అన్ని మాట్లాడినట్లయితే ఏం జరుగుతుంది అనేది రెండు రకాలు ఉన్నాయమ్మా. అప్పుడు మీరు కోర్టుకు వెళ్తే ఇంకా కంటిన్యూస్ కోర్టు కేసుల్లో మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఏమన్నా తెగతెంపులు చేసుకోవాలి అనేటటువంటి అభిప్రాయానికి వచ్చినట్లయితే మీరు రెండు పార్టీలు కూర్చొని ఏమి తీసుకున్నారు ఏమి ఇచ్చారు అనే వాటి నుంచి మీరు మాట్లాడుకోవడం చేస్తే మంచిది అవుతుందమ్మా మీకు. ఎందుకంటే లాంగ్ టైం వరకు మీకు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి కేసెస్లో ఈ రకమైన పద్ధతిని ఫాలో అవ్వచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులతో పెద్దలతో మాట్లాడుకుని కూర్చొని ఒక నిర్ణయానికి వస్తే మంచిదమ్మా. రైట్ అండి. ఒకటి సూటిగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్ళి ఏదైతే ఉందో అది చెల్లదు, చట్ట ప్రకారం అయితే ఆ పెళ్లి చెల్లదమ్మా, అందులో ఏం సందేహం లేదు. లాయర్ గారు చెప్పినట్టుగా 494 495 నాకు సెక్షన్ తెలియదు, కానీ అది బైగమీ కేసు అవుతుంది. మీరు దీంతోపాటు ఇంకొక కేసు కూడా మీరు పోలీస్ స్టేషన్లో అతని మీద పెట్టండి, ఇవన్నీ క్లబ్ చేస్తారు. తర్వాత మీకు డీవీసీలో ఇప్పటివరకు ఏ రాకపోవడం అనేది ఆశ్చర్యం. 1 ఇయర్ అంటే జనరల్గా అయితే కేసు ఫైనల్ అవ్వడానికి 3-4 ఇయర్స్ పడుతుంది, కానీ ఇంటీరియం ఆర్డర్ అయితే రావాలి వెంటనే. మీ కేసు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అడగండి ఇంటీరియం ఆర్డర్ కోసం, ఇంటీరియం మెయింటెనెన్స్ కోసం వెంటనే ఒక పిటిషన్ వేయమనండి, అది మాత్రం వెంటనే ఇస్తారు, వేసిన వెంటనే అది ఇచ్చేస్తారు. సో ఒకసారి ఫైనాన్షియల్గా టైట్ అవటం మొదలు పెడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, లేకపోతే కేసే కదా అని వాళ్ళు లైట్గా తీసుకుంటారు. సో తప్పకుండా బైగమ్మి పెట్టండి, సో దట్ మీకు కాంపెన్సేషన్ అనేది ఎలాగూ అతను వెళ్ళిపోయాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంక ఇది కలిసి ఉండరు అనేది, అతను వేరే పెళ్లి కూడా చేసుకున్నాడంటే హీ మూవ్డ్ అవే, వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి జీవితం నుంచి. సో కనీసం ఆ కాంపెన్సేషను అవేనా మాట్లాడుకోవటం కోసం ఈ కేసు వేయటం వల్ల, ఎందుకంటే ఒకేసారి రెండు క్రిమినల్ కేసులు, ఈ కేసు వేయటం వల్ల రెండోది బైగమ్మి కేసు ఇదే టైంలో వేయటం వల్ల 498A కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు భయపడే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ క్రూరత్వం అనేది వెంటనే ఇక్కడ మీకు ఏమనాలి అది ప్రూవ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుందన్న భయం కొద్దీ వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే అవతల నుంచి వాళ్ళు డిఫెన్స్ లాయర్స్ కాబట్టి వాళ్ళు చెప్తారు వాళ్ళకి విషయం కూడా, మీరు సెటిల్ చేసేసుకోండి అని. ఒకటి లాయర్ గారు చెప్పినట్టుగా పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మీరు ఆ కేసు వేసే కూర్చోబెట్టండి, వేయకుండా కూర్చుంటే వాళ్ళకి దారికి రారు. మీరు బైగమీ కూడా వేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చేయండి. మీకు ఆ పెళ్లికి ఆ హాజరైన వాళ్ళు కానీ సాక్షులు ఎవరైనా కూడా, ఎందుకంటే బైగమీ కేసు ఒకసారి వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయాలి కానీ మన పోలీసులు చేయరు, సాక్ష్యాలు తీసుకురండి ఫోటోలు తీసుకురండి అలాంటివన్నీ మాట్లాడతారు కాబట్టి అదేమన్నా ఆ ప్రయత్నం కూడా మీరు చేయండి. చేసి ఈ కేసు వేసిన తర్వాత అప్పుడు వాళ్ళని పిలవండి, పెద్ద మనుషులు పిలిచి ఎలాగ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా, తెంచుకునే ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది, ప్రాపర్గా తెంచుకుందామని కాంపెన్సేషన్లు అన్నీ మాట్లాడుకుని అవన్నీ కోర్టులో మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇస్తామంటే మీరు కేసులు విత్డ్రా చేసుకోకండి, అవన్నీ కోర్టులో లాయర్ ముందు మళ్ళీ జడ్జి ముందు ఒకసారి ఫైనల్గా అనుకుని మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ మీకు అందిన తర్వాతే మీరు విత్డ్రా చేసుకోవటం ఏదైనా చేసుకుని వెళ్ళిపోవటం. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో మేడం చెప్పండి. మేడంతో మాట్లాడాలండి. వింటున్నారు చెప్పండి. మేడం నాకు హెల్త్ ఊరికే ప్రాబ్లం వస్తుంది, పెళ్ళి అయినప్పటి నుంచి ఏదో ఒకటి ప్రాబ్లం, గంటాడిస్ ప్రాబ్లం అట్లా రిమూవ్ చేసేస్తారు, ఏదో ఒకటి వస్తూనే ఉంది. కాకపోతే ఇలా వస్తూనే ఉంది, ఉంటే బ్రీతింగ్ రావడం ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ నేను పొట్టే వేట్ అన్నారు, వేట్ తర్వాత కొత్త ఏమంటున్నారంటే ఇది మానసికంగా అమ్మాయి ఆలోచించేదప్ప ఇలా వస్తా ఉంది అంతేగాని ఏం లేని ప్రాబ్లం అంటారు. ప్రతి ఒక్కరు అదే మాట చెప్తానే ఉన్నారు. ఒక్కసారి సంప్రదించండి అంటా ఉంటాను. ఎందువల్ల వచ్చిందో అర్థం కాకలేదు, ఉన్నట్టు బ్రీతింగ్ ఆగిపోతుంటుంది మేడం, శ్వాస పీల్చుకోలేకపోతా ఉంటాను. అలా వస్తా ఉంటే ప్రతి ఒక్కరు ఆ మాటే చెప్తా ఉన్నారు, అందుకనే మిమ్మల్ని అడుగుదామని చేస్తున్నాను మేడం. అంటే ఇప్పుడు మానసికమైనటువంటి
డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు, లేకపోతే డిప్రెషన్స్ కానీ అలా ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. వాళ్ళు ఏంటంటే రకరకాల అసెస్మెంట్స్ చేస్తారు. అసెస్మెంట్స్ చేసి అసలు ఏమిటి ప్రాబ్లం అని చూస్తారు. ఆ తర్వాత మెడికేషన్ అది ఉంటుంది. దానికన్నా ముందు అసలు యాక్చువల్గా మనకి మనం ఒక ప్రయత్నం అనేది చేసుకోవాలి. కానీ ఆవిడ తీసేశారని చెప్తున్నారు. అది ఆర్గన్, అది యూట్రస్ రిమూవల్ అది జరిగింది కదా. ఇది ఉన్నప్పుడు కూడా కొంత చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఏదో పోయింది అనుకుంటారు, ఆ ఫెమినిటీలో ఏదో ఇదైపోయిందని అనుకుంటారు. సో ఒకటి, మీరు అసెస్మెంట్స్ అవి చేయించుకుని ప్రాపర్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందు కూడా అసలు మీరు ఏదో ఒక కార్యక్రమంలో మీ మనసును పెట్టుకోవాలి. తప్పకుండా ఇంట్లో ఉన్న పనితో పాటు మీకు అని ఏదైనా ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమం, ఒక హాబీ కానీ, లేకపోతే మీకు రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే రీడింగ్ కానీ, లేదు ఏమక్కర్లేదు ఒక మీ ఫ్రెండ్స్ని కలవడం రోజు వెళ్ళి పాజిటివ్గానే మాట్లాడుకోవడం. వీటన్నిటి గురించి మాట్లాడకూడదు. ఇక నాకేదో ఒక ఆపరేషన్ జరిగింది, అది వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇలా ఆయాసపడుతున్నాను అనే వాటి అన్నింటినీ మర్చిపోయి నేను నార్మల్గా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నేను చక్కగా ఇవాళ నేను పొద్దునే చక్కగా డ్రెస్అప్ అవ్వండి. డ్రెస్అప్ అవ్వడం మాత్రం చాలా చక్కగా, మీకు ఎలా నచ్చుతుందో అలా డ్రెస్అప్ అవ్వండి. చక్కగా అది ఒక పని మీద వెళుతున్నట్టుగా వెళ్ళి మీరు కొంచెం సేపు సరదాగా సంతోషంగా అన్నిటినీ మర్చిపోయి మీ ఫ్రెండ్తో మాట్లాడడం, మెల్లిగా మీకు ఇష్టమైనటువంటి ఏదైనా ఒక హాబీని డెవలప్ చేసుకోవడము చేసుకుంటూ ఉంటే మీ వైపు నుంచి మీరు కృషి చేసినట్టు అవుతుంది. ఇది కాకుండా కూడా మీరు అవసరమైతే తప్పకుండా ఒక సైకాట్రిస్ట్ని కలవాలి. ఇన్ఫాక్ట్ ఆవిడ ఒక మంచి గైనకాలజిస్ట్ని కూడా కలవాలండి. అంటే మనకు నిజానికి హిస్టెక్టమీ అనేది ఒక పెద్ద స్కామ్. ఇక్కడ చాలామంది డాక్టర్లు అనకూడదు కానీ అది ఒక స్కామ్గా మారింది. చివరికి అది ఎంత స్కామ్గా మారింది అంటే ఆరోగ్యశ్రీ నుంచి దాన్ని తీసేశారు కూడా, డబ్బుల కోసం చేస్తున్నారు. అది జరిగాయి చాలా వరకు. మరి మీరు అలాంటి పెద్ద డెసిషన్ తీసుకుని ఉంది, బాడీలో ఉన్న ఒక ఆర్గాన్ పోవటం అనేది చాలామంది డాక్టర్లు చెప్తారు తీసేస్తే ఏం కాదు అని, ఏం కాకపోతే బాడీలో ఎందుకు ఉందనేది. అయితే రెండు ఉంటాయమ్మా, ఒకటి మీకు యుట్రస్ మాత్రమే తీసేశారా, దాంతోపాటు ఓవరీస్ కూడా తీసేశారని. ఓవరీస్ తీసేస్తే మాత్రం చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, అప్పుడు మీరు చెప్పినవన్నీ రావడానికి కూడా అవకాశం ఉంది తప్పకుండా. సో అది ఒకసారి చూడండి. మీకు ఆపరేషన్ చేసిన గైనకాలజిస్ట్ని పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేశారో మాకు తెలీదు, మీకు కూడా సరిగా తెలుసోలేదో తెలీదు. కానీ వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది బాగా చేసేవాళ్ళు ఉన్నారు నిజానికి. ఇప్పుడు దాని మీద చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది, హిస్టెక్టమీ తర్వాత వచ్చే సమస్యలు, దానికోసం ఏం చేయాలనేది కొంత రీసెర్చ్ కూడా నడుస్తూ ఉంది. మీరు అలాంటి ఒకరిని ఎవరినైనా కన్సల్ట్ చేయండి. మీరు కొంచెం చదువుకోగలిగితే గూగుల్ సెర్చ్ చేయండి, అందులో కూడా దొరుకుతుంది. సో అది ఐ థింక్ మీకు రెండు ఏమవుతుందంటే, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనందరికీ తెలుసు విమెన్స్ లైఫ్ ఈజ్ డ్యాన్స్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ ఎలా డ్యాన్స్ చేస్తే మనం అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాం. సో న్యాచురల్గా డిప్రెషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చాలామందికి వంగలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. మేబీ మీది మనకు తెలుసు అండి, ఇళ్లలో ఏముంటుందంటే ఆడవాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే సైకలాజికల్ అనటం అనేది మనకు అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది. మీరు అది పట్టించుకోకండి. మీరు ఒక మంచి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. మీకు ఆపరేషన్ చేసిన గైనకాలజిస్ట్ కాకుండా వేరే వాళ్ళని సంప్రదించండి. ఒకసారి మాట్లాడండి, అసెస్ చేయించుకోండి. ఓవరీస్ కానీ తీసేసి ఉంటే మీకు తప్పకుండా రెగ్యులర్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. తప్పకుండా హార్మోనల్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది, కొంత ఫుడ్లో చేంజెస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజెస్ అవసరం ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ అని బయట అమ్ముతున్నారు, రెగ్యులర్గా ఒకటి మీ ఫుడ్లో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. కొంత మీరు అది చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీకు వచ్చిన సమస్యను సమస్యగా చూడకుండా సైకలాజికల్ అనేవాళ్ళని పక్కన పెట్టేసేయండి కూడా. మీరు ఒకసారి కంక్లూషన్కి రావడం అనేది అవసరం. ఆ తర్వాత ఇదేమీ కాకపోతే ఇంకొకటి, ఒకవేళ ఇవన్నీ అయితే కూడా మేడం చెప్పినట్టుగా మీరు సైక్రాటిస్ట్ దగ్గరకు సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి హౌ టు స్ట్రెంగ్తెన్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ అనేది కూడా కొంత మీరు ప్రయత్నం చేయండి.